ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు, కామన్గా అయితే మనం ఉగాదిగా చెప్పుకుంటాం, అయితే ఈ జనవరి నుంచి డిసెంబర్ మధ్యలో ఎప్పుడు కూడా సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ఇక్కడ మేజర్ ప్లానెట్స్ అని తీసుకుంటాం. అంటే మేజర్ ప్లానెట్స్ ఏమిటి అంటే గురువు, జీవకారకుడైన గురువు, కర్మకారకుడైన శని, కాలానికి కారకుడైన రాహు, మోక్షానికి కారకుడైన కేతువు. మిగతా గ్రహాల యొక్క స్థితి బట్టి మనం నెల ఫలితాలు ఎలాగో చెప్పుకుంటూ ఉంటాం, మాస ఫలితాలు అంటూ ఉంటాం వాటిని. అవి ప్రతి నెల మారిపోతూ ఉంటాయి, 45 డేస్కి, 1 మంత్కి, 25 డేస్కి ఇలాగా. అయితే ఈ 4 గ్రహాల యొక్క స్థితి మూలంగా ద్వాదశ రాశుల వారికి ఏ విషయాల్లో బాగా కలిసి రానుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్క రాశి లేదా ఒక్కొక్క లగ్నంగా మనం తెలుసుకుందాం. మకర లగ్నము, మకర రాశి. మకరం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు ఈ యొక్క సంవత్సరం చూసుకున్నట్లయితే మే 1వ తేదీ నుంచి 4వ స్థానంలో ఉన్నటువంటి గురువు 5వ స్థానంలోకి మారుతాడు, మరియు భాగ్యంలో కేతువు, తృతీయంలో రాహువు, 2వ స్థానంలో శని భగవానుడు ఉంటూ ఆ యొక్క శని భగవానుడు 30వ తేదీ నుంచి రాశిలోకి వెనక్కి వక్రిస్తాడు. అయితే దీనివల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు ఈ యొక్క సంవత్సరంలో గుర్తుపెట్టుకోండి, ఈ గురువు ఎప్పుడైతే మీకు ఈ రాశిలో అంటే మేషంలో ఉంటున్నాడో, అది కాకుండా 3వ స్థానంలో రాహువు ఉంటూ రాహువు తర్వాత గురువు ఉంటున్నాడో, గురువు అంటే జీవుడు, దాని వెనకాల ఉండేటువంటి రాహువు కాబట్టి విదేశీ యోగాలను ఇస్తున్నాడు ఇక్కడ. విదేశీ యోగాలని ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మే వరకు చక్కటి ఫలితాలు ఇస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మే దాటిన తర్వాత కలిగేటువంటి ఫలితాల్లో ముఖ్యంగా అక్కడ నుంచి వ్యాపార అభివృద్ధి యోగాన్ని ఇస్తున్నాడు మే నుంచి ఈ యొక్క మకర రాశి అంటే మీకు. మరి రాహుకేతువులు చూసుకున్నట్లయితే రాహు 3వ స్థానంలో ఉన్నందుకు కాస్త ఉన్న దేశంలోనే షార్ట్ జర్నీసు, ప్రదేశాలు మారడం అనేటువంటిది ఫలితం జరుగుతూ ఉంటుంది. ధైర్యంగా సాహసంగా మీరు ఇంటర్వ్యూస్లో ఉన్నది చాలా చక్కగా సక్సెస్ అవ్వడానికి, ఇంటర్వ్యూ సక్సెస్ అవ్వడానికి, కొత్త అగ్రిమెంట్స్, ఫారిన్ కంట్రీస్లో ఉండేటువంటి వారి కొత్త పరిచయాలు, వాటి ద్వారా మీకు యోగము అనేటువంటిది కలుగుతుంది. అయితే భాగ్యంలో కేతు ఉన్నందుకు తండ్రితో కానీ తండ్రి సమానులతో కానీ తెలియని చిన్న మిస్అండర్స్టాండింగ్స్, ఎడబాటులు రావడము, మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ భాగ్యకేతు అనేటువంటిది ఏదైతే ఉందో ఇక్కడ పర్టికులర్గా మీకు కలిగేటువంటి ఫలితాల్లో ఈ యొక్క కేతు ఉన్నప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో చిన్న చిన్న ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఈ యొక్క అంశాలలో కాస్త జాగ్రత్త వహించండి భాగ్యకేతువు వల్ల. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ 2వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతూ మనకి జూన్ 30వ తేదీ నుంచి ఈ యొక్క శని వక్రగతి అంటే రాశిలోకి వస్తూ ఉంటాడు. సహజంగానే శని 2వ స్థానంలో జరుగుతున్నప్పుడు కొంచెం రావాల్సిన ధనం కాస్త స్లో అవుతూ ఉంటుంది. అంటే ఇవాళ ఇస్తానన్న వ్యక్తి వారానికో 10 రోజులకో 4 రోజులకి ఇస్తూ ఉంటాడు, ఖచ్చితంగా వస్తుంది రాదని కాదు. కాకపోతే ఇక్కడ మాత్రం కొంత ఈ శని 2లో ఉన్నప్పుడు కొంచెం అప్పుల విషయంలో రుణాలు కొంచెం తొందరగా లభిస్తాయి, రుణ సంబంధించిన ధనయోగాన్ని అక్కడ ఇస్తాడు. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి నక్షత్రాలు అటువంటివి, శని భగవానుడు సంచరించే నక్షత్రాలు ధనిష్ట 3, 4 శతభిషము పూర్వభాద్రలో సంచరించేటప్పుడు ఆ యొక్క యోగాన్ని కలిగిస్తూ ఉంటాడు. కాకపోతే ఇక్కడ కొంతవరకు కుటుంబ సభ్యులలో కాస్త బాగా ఏజ్డ్ పర్సన్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. మరియు రావాల్సిన ధనాన్ని కూడా వెనక్కి ఇప్పిస్తాడు వక్రించినప్పుడు. కాకపోతే కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉండే కుటుంబ సభ్యులతో కానీ, కొంతవరకు దంతాలకు సంబంధించిన ఇబ్బంది ఉన్నటువంటి వారు, కాస్త దృష్టి సంబంధించిన ఇబ్బంది ఉన్నటువంటి వారు కొంత ఇంకొంచెం మందగిస్తూ ఉంటుంది. ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉంటూ మీరు ప్రధానంగా మీరు ఏలినాటి శనిలో ఇది ఆఖరి దీనిగా తీసుకుంటారు కాబట్టి మకరం వారికి, మీరు ఈ సమయంలో ముఖ్యంగా నువ్వులు, ఉలవలు దానంగా ఇస్తూ 9వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కావున మీరు దూర ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే పుణ్యక్షేత్రాలు ఉంటాయో మీరు వెళ్ళడం కానీ, లేనట్లయితే వెళ్ళేటువంటి వారికి కొంతవరకు ధన సహాయం కానీ చేసినట్లయితే 9లో ఉండేటువంటి కేతువు అనుగ్రహం వల్ల పూర్వజన్మ కర్మని తొలగిస్తుంది. మనం ఈ సంవత్సర ఫలితాలు కానివ్వండి, మాస ఫలితాలు కానివ్వండి, వార ఫలితాలు కానీ ఏ ఫలితాలైనా గుర్తుపెట్టుకుని, దీనికంటే అతి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మజాతక ఫలితాలు. మీ జన్మజాతకము ఎలా నిర్మితమవుతుంది అంటే మీకు మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి తేదీ చాలా ముఖ్యం. అది
చాలామంది ఏమంటుంటారంటే ఏమండి మా స్కూల్లో రాశారు పలానా తేదీ అది ఓకేనా, లేకపోతే మా వాళ్ళు రఫ్గా ఒకటి రాశారు, అలా కాదు. మీరు పర్ఫెక్ట్గా మీరు ఏ రోజైతే పుట్టారో ఆ రోజున నక్షత్రము, అదేవిధంగా ఆ డేట్ మంత్ అంటే నెల సంవత్సరం, తేదీ నెల సంవత్సరం ఈ మూడు కావాలి, డేట్ మంత్ ఇయర్. దీంతోపాటు మీరు పుట్టిన ప్రాంతం కూడా చాలా ముఖ్యం. ప్రాంతాన్ని బట్టి మీ యొక్క మీరు జన్మించినప్పుడు ఉన్న 12 లగ్నాల్లో ఏ లగ్నంలో జన్మించారు అని డిసైడ్ అవుతుంది. ప్రాంతం ఒకటి, సమయం ఒకటి. చాలామంది సమయం ఒక సమయానికి ఏ ప్రాంతమైనా ఒకటే వస్తుంది అనుకుంటారు, అలా రాదు. అక్షరాంశ రేఖాంశాలు మారిపోవడం ద్వారా లగ్నం మారిపోతుంది. అలా ఆ రకంగా మీరు జన్మించినప్పుడు ఉన్న లగ్నాన్ని తీసుకుంటే ప్రతి వ్యక్తి కూడా పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా ఈ యొక్క జన్మ వస్తుంది. పూర్వజన్మలో చేసిన కర్మ ఏమిటి, ఈ జన్మ ఎందుకు వచ్చింది, ఎందుకు అద్భుతమైనటువంటి యోగం కలిగింది, ఎందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా ముందుకు వెళ్ళలేకపోతున్నాను అనేటువంటి విషయం మీ యొక్క లగ్నం ద్వారా తెలుస్తుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా అందరికీ కూడా ధనం అనేటువంటిది, కుటుంబం అనేటువంటిది ఎంతో ముఖ్యం కాబట్టి మీ యొక్క ద్వితీయాధిపతిని బట్టి మీ ధన స్థానాధిపతి ఎక్కడ ఉన్నాడు, చాలామందికి ఈ విషయం తెలియక రకరకాల వ్యాపారాలు రకరకాల వైపు వెళ్తూ నష్టపోతూ ధనాన్ని నష్టపోతూ ఉంటారు. అసలు ఎప్పుడు మీ జన్మజాతకంలో ధనం నష్టపోయే యోగం ఉంది, లాభం పొందే యోగం ఉంది, ఏ మార్గంలో వెళ్తే మీకు ధనయోగం ఉంటుంది అనేటువంటి మీ ధనాధిపతిని బట్టి, మీ ప్రయత్నాలను, మీ సిబ్లింగ్స్ని బట్టి, థర్డ్ లార్డ్ని, మీకు ఏ దిశలో ఉంటే మంచిది. ఇప్పుడు నాలుగు దిశలు మంచివే, వాస్తుపరంగా అన్ని దిశలు మంచివని చెప్తుంది శాస్త్రం. కాకపోతే మీరు ఏ దిశలో నివసిస్తే మంచిది, ఏ పేరు గలవారు. ఇప్పుడు చూడండి, రక్తం ఉంటుంది, అన్ని గ్రూప్స్ మంచివే, కానీ మన గ్రూప్ ఏది ఉందో దానికి సంబంధించిందే మనకి ఎప్పుడైనా ఏదైనా అవసరం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మనం బాడీలోకి తీసుకుంటాం. అంతేగాని ఏ గ్రూప్ అయినా పర్లేదండి అనం. ఎందుకు, సేమ్ గ్రూప్ కనుక కనెక్ట్ అవ్వకపోతే అది ఆ వ్యక్తికి ఇబ్బందినిస్తుంది, ప్రాణాపాయంగా మారుతుంది. కాబట్టి అదే రకంగా వాస్తులో కూడా పేరులో ఉన్న మొదటి అక్షరాన్ని తీసుకొని ఏ దిశలో ఉండాలి, అదేవిధంగా మీ జన్మజాతకంలో ఉన్న గ్రహాలను బట్టి, శుభగ్రహాలు ఉన్న స్థానాలను బట్టి కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, సంతాన అభివృద్ధి కానివ్వండి, వివాహ సమయం కానివ్వండి, 3 నుంచి 5 సార్లు వస్తుంది ప్రతి వ్యక్తికి కూడా వివాహ సమయం అనేటువంటిది. ఆ 3 నుంచి 5 సార్లు ఎప్పుడు బాగుంది టైం, ఎప్పుడు బాగాలేదు చూసుకుని దాన్ని బట్టి వివాహం చేసుకోవడం ద్వారా కూడా బాగుంటుంది. దాంతోపాటు మీ యొక్క జన్మజాతకంలో ఏదైనా 2 వివాహాల యోగం ఉందా, లేనట్లయితే వివాహం ఆలస్యంగా ఉందా, ఏ సమయంలో చేసుకుంటే మంచిది అనేది మీ జన్మజాతకంలో చూసుకుని ఆ పర్టికులర్ సమయాల్లో కనుక వెతుక్కుంటే మీ సమయము, ధనము, మనశ్శాంతి అన్నీ కూడా మీకు చేకూరుతుంది. అదేవిధంగా లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ కావచ్చు, బిజినెస్ చేయాలా, లేనట్లయితే వృత్తిరీత్యా ఇక్కడుంటే మంచిదా, విదేశాలకు వెళ్తే మంచిదా, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, మీరు సక్సెస్ రేట్ రాకపోవడానికి గల కారణం ఏమిటి, అదేవిధంగా కొన్ని కొన్నిసార్లు మనకు లక్కీ నెంబర్స్, లక్కీ కలర్స్ ఇలా ఉంటాయి, ఆ యొక్క విషయాల్లో ఏ నెంబర్స్ని ఏ కలర్స్ నేర్చుకుంటే మంచిది అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు మీ జన్మజాతకంలో ఉంటాయి. అందుకే ముఖ్యంగా మనం మన జన్మజాతకాన్ని చూసుకోవాలి. మరి ఇక్కడ సందేహం ఏంటంటే, అందరికీ కూడా మరి జన్మజాతకం చూసుకునేలాగైతే ఈ గోచార ఫలితాలు మనం ఎందుకు చెప్పుకుంటున్నాము ప్రతిసారి? ప్రతి వ్యక్తి కూడా ఎంతో టాలెంటెడ్, అందులో ఎటువంటి సందేహం లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్తోనే ఆ వ్యక్తి పైకొస్తాడు, దాని పరంగా అతను ప్రణాళిక వేసుకుంటాడు, కష్టపడుతూ ఉంటాడు, ఎంతో పోరాడుతూ ఉంటాడు లైఫ్లో. కానీ ఒక్కొక్కసారి ఎంత ప్రయత్నించినా కొన్ని పనులు అవ్వవు. ఎందుకు అవ్వవు అంటే, మీ ప్రయత్నము, మీ యొక్క ఆలోచన విధానం ఎంత యునిక్నెస్గా, ఎంత యునిక్గా, ఎంత బాగున్నా కూడా బయట ఉండేటువంటి మార్కెట్, అంటే ఒక ప్రోడక్ట్ తీసాము, బయట దానికి మార్కెట్ లేదు, అప్పుడు ఏమిటి పరిస్థితి? లేదా ఒక దగ్గరికి వెళ్దాం అనుకున్నాం, కరెక్ట్ టైంకి వెళ్దాం అనుకుంటాం, కానీ మధ్యలో ట్రాఫిక్ జామ్ అయింది, ఆ 10 నిమిషాలు 2 నిమిషాలు అరగంట గంట లేట్ అయిపోతుంది. ఎందుకు? మీ ప్రయత్నం మీరు కరెక్ట్గానే టైంకి బయలుదేరారుగా, ఎందుకు అంటే మధ్యలో ట్రాఫిక్ అనేది మిమ్మల్ని అడ్డగించింది, మార్కెట్ అనేటువంటిది మిమ్మల్ని అడ్డగించింది, లేదా ఒక వర్షం పడో మరొకటి మీరు ఆగవలసి వచ్చింది. అంటే ఏమిటి, బయట ఉండే మార్కెట్ అనాలిసిస్ కనుక మీకు తెలిస్తే, ఈ సమయంలో ఉదయం 6 గంటలకైతే ట్రాఫిక్ ఉండదు, అదే 9 గంటలకైతే విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది, గంటలో వెళ్లాల్సింది 2 గంటలు 3 గంటలు పట్టొచ్చు అనే మార్కెట్ అనాలిసిస్, అంటే బయట ఉండే పరిస్థితులు కనుక మీకు తెలిస్తే మీరు దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటారు. ట్రాఫిక్ కావచ్చు, ప్రజెంట్ ఉన్న మార్కెట్ కావచ్చు, ప్రజెంట్ ఉన్న కండిషన్స్ ఏవైనా కావచ్చు, ఒక ప్రోడక్ట్కి ఉండేటువంటి వాల్యూ కావచ్చు. అదేవిధంగా మనకి గోచారం అనేది ఏం చెప్తుందంటే, ప్రస్తుతం ఈ నెలలో ఈ గ్రహాలు ఇలా ఉన్నాయి, ఈ సంవత్సరం ఈ గ్రహాలు ఇలా ఉన్నాయి గోచారంలో, కాబట్టి వీటికి ఎనర్జీ ఎక్కువగా ఉంది, వీటికి ఎనర్జీ తక్కువగా ఉంది, కాబట్టి మీరు దీని పరంగా ప్లాన్ చేసుకోండి అని చెప్పేదే గోచారం. అప్పుడేంటి, మీ జన్మజాతకంలో ఉన్న యోగం ఏమిటి, మీ గోచారంలో ఉండేటువంటి గ్రహస్థితి ఏమిటి అనేటువంటి తెలుసుకుంటూ మిళితం చేసుకుంటూ ఇవన్నీ ఒక ఎత్తు అయితే
శాస్త్రాల్లో చెప్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, అమ్మవారిని కానీ ఆ పరమేశ్వరుని కానీ విష్ణువుని కానీ దేవతా సంబంధించినటువంటి శక్తిని మీరు కనుక ఉపాసిస్తున్నట్లయితే, అమ్మా నాకు ఇవన్నీ తెలియవు, నీ యొక్క చరణాలు నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు, నాకు ఈ జ్యోతిష్యమా వాస్త లేకపోతే పరాలా పాపం చేసానా పుణ్యం చేసానా ఇవన్నీ కాదు, ఇక్కడి నుంచి నేను త్రికరణ శుద్ధితో నేను చేసే ప్రతి పనిలో నేను చూసుకుంటూ వెళ్తున్నాను అనుకుంటే అమ్మవారే మొత్తం చూసుకుంటుంది. కాబట్టి ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రయ్య నమః.